వ్యవసాయ పనిముట్ల పంపిణీ మరియు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జోగ్ రామన్న పంపిణీ చేశారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండల కేంద్రంలో వ్యవసాయానికి సంబంధించిన 70 రూట్ వేటర్లను రైతులకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగ్ రామన్న అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులను అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని, ఇంకా 2-3 రోజులలో జొన్న పంటను తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. కాఫ్రీ గ్రామం దగ్గర చెక్ డ్యాం పనులను ఎమ్మెల్యే జోగ్ రామన్న తనిఖీ చేశారు. పరంపర కొనసాగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలు పూర్తిగా మరి రోజు రూపుమాపిన విషయం కూడా మీరందరూ తెలుసు. అంటే రైతు బాగుంటేనే అందరి ప్రజలు బాగుంటారు. ఇటు రైతు కూలీలు కావచ్చు, వ్యాపార వర్గాలు కావచ్చు, ఒక్క సంవత్సరం రైతుకు పంట ఉండకపోతే అన్ని ఫ్యాక్టరీలు మూతబడతాయి, రైతు కూలీలకు అన్నం దొరికినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకొరకు ఈ రకంగా రైతులకు ప్రత్యేకించి సాగు నీరు అందించాలన్న ఉద్దేశంతో 45 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సమస్య పెనుగంగ సమస్య, 15 కోట్ల జనాభా కాలేజీతో పాటు ఇలా చేయలేదు. లేదా మండలంలోకి 50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకొని ఇంకొక సంవత్సరం లోపల మనం అందరం కూడా ఈ కరోనా వైరస్ వల్ల ఒక సంవత్సరం పూర్తిగా ఎక్కడెక్కడ కొన్ని సమీపకపోవడం వల్ల మనకు సంవత్సరం ఎలా ఎన్నికబడ్డమన్న విషయం మనకు తెలుసు. అంటే రైతుకు నీళ్ళుంటే, సాగునీరుంటే 3 పంటలు అందించుకొని రైతు హాయిగా బతుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకొరకు ఈరోజు వెనుకంగా ప్రాజెక్టు అటు మిషన్ కాగతీయ ద్వారా ఉన్నటువంటి చెరువులను కూడిక తీసి వాటికి స్కూల్స్ లేకుంటే, గేట్స్ లేకుంటే, కెనాల్స్ లేకుంటే ఇలా మిషన్ కాకతీయ ద్వారా చెరువులను కూడా కూడిక తీసిన విషయం ఈ రాష్ట్రంలో 45,000 చెరువులుంటే 5 సంవత్సరంలో ప్రతి సంవత్సరం 9,000 చెరువులతో భర్తీ తీసే కార్యక్రమం ఇస్తున్నాం. మన దురదృష్టం మన చెరువులు లేవు, తగ్గున్నాయి. కాబట్టి ఆ పనికి మనం రాలేదు. ఇలా మనం చెప్తాము అనుకుంటాము, ఇప్పుడే చెప్తాము కూడా మనం పర్యవేక్షణ చేసినాం. ఇలా హైదరాబాద్ నియంత్రణంలో 6 చెప్తాము, చాందా కావచ్చు, అటునే కమ్తా కావచ్చు, కాపరి కావచ్చు, పేదా కావచ్చు, పింఛన్లో ఇలా వాహనపైనా చెప్తాను నిర్మాణం చేస్తున్నాం. దాదాపు 15 పేట కానీ 6 చెప్తాడు మనం కొనసాగుతూ ఉన్నాం. అంటే దీని ఉద్దేశం